ప్లే ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ప్రాధాన్యత లేనిగా చిత్రీకరించడం అదే సందర్భంలో హైలైట్ ప్రాధాన్యత లేని అంశాన్ని కూడా హైలైట్ చేయడం రామోజీరావు గారిని అమిత్ షా కలిశారు ప్రత్యేకించి మునుగోడు సభకు వచ్చినటువంటి అమిత్ షా మునుగోడు సభ అయిపోయాక నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి అక్కడ రామోజీరావు గారితో దాదాపు గంట సేపు భేటీ అయ్యారు ఐదు నిమిషాలు పది నిమిషాలు కాదు సరే ఆ బంగారపు కుర్చీలు ఇదంతా కూడా ఫోటోలతో సహా మనకు ఉంది అందులో కూర్చున్నారు మాట్లాడుకున్నారు బయట కూడా కాసేపు మాట్లాడుకున్నారు ఓవరాల్గా జరిగింది ఇక్కడ అమిత్ షా రామోజీరావు గారిని దార్శనికత గురించి ప్రశంసించారంటూ ఆయన చేసిన ట్వీట్ని మాత్రమే ఈనాడు వార్తగా వేసింది మిగతా వాళ్ళ గురించి రాస్తుంటారు కదా ఏం జరిగింది ఇలా జరిగి ఉండచ్చు ఇలాంటి ఇలా అన్నారట వీళ్ళ నోటికి వచ్చింది రాసేసి వాళ్ళు జరిగిపోయి ఉంటుంది అని రాస్తూ ఉంటారు కదా మరి ఇప్పుడు ఈనాడు కనీసం నిజాయితీగా వార్త రాయచ్చు కదా రామోజీరావు గారు ఈనాడులో అమిత్ షా ఇందుకు వచ్చారు ఎందుకంటే మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియదు అమిత్ షా ఇందుకు వచ్చారు నన్ను ఈ కారణంగా కలిశారు ఈ అంశాలు నాతో మాట్లాడారు ఈ అంశాలు నాతో చర్చించారని రాయచ్చు కదా ఎందుకు రాయలేదు అదే ఇక్కడ కీలకం అదే కనుక ఏ ప్రశంసించడానికి పోని ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్ లాగానే ఇంకోటి కూడా కాదు ఏ అకేషను లేదు కానీ ఎందుకు ప్రశంసించారు అది కదా ముఖ్యమైన ఎందుకు వచ్చి కలిశారు ఏదో సంథింగ్ ఉంటుంది పొలిటికల్గా తన పేపర్ నుంచి సపోర్ట్ అన్నటువంటిది మరి ఏం జరుగుతుంది ఏం జరిగింది పత్రికలకి మిగతా వాళ్ళు పారదర్శకంగా ఉండాలి బయట పెట్టాలి ఎందుకు దాచేస్తారంటారు కదా మరి ఆ నీతి చెప్పేటువంటి వాళ్ళు ఆ నీతి పాటించాలి కదా ఎందుకు పాటించరు అనేదే డౌటు